సిఐటియు ఆధ్వర్యంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక SSS జూనియర్ కాలేజ్ నుంచి మున్సిపల్ ఆర్డీ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ ఆర్డీ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా మహిళా సంఘాల గ్రూపులు ఏర్పాటు చేయడంలో ఆర్పీలుగా కీలక పాత్ర పోషించామన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నెలకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి వయో పరిమితి 40 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందన్నారు. ఇన్ని రోజులు కష్టపడి వేతనం పెరిగిన సందర్భాలలో ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయమని వాపోయారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 సంవత్సరాల కాల పరిమితి సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగమణి, ఆర్వి నాయుడు, ఈటె నాగరాజు, వెంకట నారాయణ, కసాపురం ఆంజనేయులు, లక్ష్మీదేవి ఆర్పీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మెప్పా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆర్పీలను జీతం ఒక పక్క 10,000 రూపాయలు వేతనం పెంచుతూ, మరి ఒక పక్క వాళ్ళకు హక్కులను కాలరాసే విధంగా ఈరోజు జీవో విడుదల చేసింది. ఈరోజు కనీస కాలపరిమితి 3 సంవత్సరాలు అని చెప్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. వాళ్ళు రిక్రూట్ అయ్యి 3 సంవత్సరాల్లో వాళ్ళ గ్రూపులను అందరినీ సమైక్యపరిచి వాళ్ళతో ఐక్యంగా ఉంటూ చేసినటువంటి వాళ్ళను 3 ఏళ్లకే తొలగిస్తామనడం అత్యంత దారుణము. కాబట్టి ఆ ప్రాబ్లం వెంటనే ఎత్తివేయాలా, ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఆర్పీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాలా, లేకపోతే మాత్రం ఆర్పీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళా సాధికారత మహిళల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ మరి మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో తెలియని పరిస్థితి. అందుకోసం వెంటనే తక్షణమే కూడా ఈ 40 సంవత్సరాల కాల పరిమితిని, ఏజ్ లిమిట్ని ఎత్తివేయాలి. తర్వాత 3 సంవత్సరాల కాల పరిమితిని కూడా వెంటనే తొలగించాలి. ఏదైతే 10,000 జీవో విడుదల చేశారో వేతనం, వెంటనే కూడా వీరందరికీ కూడా 10,000 రూపాయలు వేతనం కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. మాకు అన్నం పెట్టిన వాటి ప్లేట్ని తినే చే టయానికి లాక్కుంటున్నారు. దయచేసి ఇది మానుకోండి. మేము మా కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు, ఒక UELB నుండి 30-40 మంది ఆర్పీలు తొలగిపోతున్నారు ఈ యొక్క వయోపరిమితి పెట్టడం వల్ల. దయచేసి దీన్ని అన్నగారు, జగనన్న గారు దృష్టిలో ఉంచుకొని మా అందరి సమస్యని తొందరగా పరిష్కరించుకోవాలని మా అందరి ఆర్పీ తరపునందరినీ కోరుతున్నామండి. చాలా దారుణమండి ఇది, అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము.